ఐకాన్ మీడియా ప్రేక్షకులకి స్వాగతం. ఆనాటి హీరోయిన్ లో హీరోయిన్ భానుప్రియ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. తన నటనతో ప్రేక్షకులను మైమరిపించేలా చేస్తూ ఉంటుంది. అయితే భానుప్రియకి డైరెక్టర్ వంశీ మధ్య ప్రేమ ఉందని కెమెరామెన్ ఎంవి రఘు ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ఎంవి రఘు మాట్లాడుతూ వంశీ కె విశ్వనాథ్ దగ్గర పనిచేశానని వెల్లడించారు. వాసు మాత్రం తనకు బ్రేక్ ఇచ్చారని ఆయన తెలియజేశారు. విజయ్ బాబు నాయుడు డైరెక్షన్ లో తెరకెక్కిన మగమహారాజు సినిమాతో మొదటిసారిగా తను ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యానని ఆయన వెల్లడించారు. విజయ్ బాపినుడు మాత్రం తనను ఎంతగానో ప్రోత్సహించారని ఎంవి రఘు తెలియజేశారు. చిరంజీవి సినిమాలోనే తను ఎక్కువగా కెమెరామెన్ గా ఉండేవారని చెప్పారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కించిన ఏ సినిమాలో అయినా కెమెరామెన్ గా ఉండేవారని తెలిపారు. నేను తన సినిమాలకు లేనప్పుడు డైరెక్టర్ వంశీ ఎన్నోసార్లు తన పేరును తలుచుకునేవారని రఘు తెలియజేశారు. అయితే తనకు వస్తాయనుకున్న సినిమాలు మాత్రం తనకు రాకపోతే మనసులో ఒకే ఒక చిన్న ఫీలింగ్ ఉంటుందని తెలియజేశారు. ఇక నీకు ఆ సినిమా రాసి పెట్టాలి, లేకపోతే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సినిమా నీ దగ్గరికి రాదు అని అల్లు అరవింద్ తనతో చెప్పారని వాపోయారు. ఇక వంశీకి రఘుకు మధ్య దూరం పెరుగుతుంది అనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ వాటిలో ఏవి నిజం లేదని తెలిపారు. కేవలం మేకప్ ఎక్కువ అయితే నటీనటులకు స్క్రీన్ మీద చాలా బ్రైట్ గా వస్తుందని, చర్చ తప్ప ఇంకేమీ జరగలేదని రఘు చెప్పారు. ఒక సినిమా షూటింగ్ లో హీరోయిన్ భానుప్రియ మేకప్ తగ్గించాలని వంశీ అందరి ముందు చెప్పడంతో ఆమె ఫీల్ అయ్యిందని భానుప్రియ తెలియజేసినట్లు చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో తప్పు తనది కాదని, తన సినిమా మానేస్తానేమోని కానీ సారీ మాత్రం చెప్పనని రఘు తెలియజెప్పాడు. అయితే భానుప్రియ వంశీ మధ్య వచ్చిన గాసిప్స్ గురించి రఘు మాట్లాడుతూ వంశీ ఇష్టపడడం నిజమే, కానీ కేవలం భానుప్రియకి కెరియర్ ఇచ్చాడు కాబట్టి ఆమె అంతగా కోఆపరేట్ చేసిందని, కానీ వాటిలో ఎలాంటి నిజాలు లేవని, కేవలం గాసిప్స్ మాత్రమే అని రఘు తెలియజేశాడు.